ఆత్మహత్యలకు చిరునామాగా ఉన్న మెదకుసీమ పాడి పంటలకు ఖజానాగా మారి నిజమైన మెదకుసీమగా మారబోతోంది. వట్టిపోయిన చెరువులు నీటి ఊటలు మూటల్లా మారబోతున్నాయి. మరికొన్ని గంటల్లో రంగనాయకుని చెంతకు గోదావరి జలాలు చేరబోతున్నాయి. దశాబ్దాల కల నెరవేరబోతున్న వేళ ఉమ్మడి మెదక్ జిల్లా రైతాంగం మురిసిపోతోంది. మెతుకుసీమ కోనసీమగా మారే రోజు వచ్చేసింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన రంగనాయక సాగర్ జలాశయంలోకి గోదావరి జలాలు చేరనున్నాయి. 3 టీఎంసీల సామర్థ్యమున్న రిజర్వాయర్తో ఈ ప్రాంత రైతాంగానికి కొత్త శకం ప్రారంభం కానుంది. ప్రస్తుతం రంగనాయకమ్మ సాగర్ వరకు నీరొచ్చే ట్రయల్స్ సక్సెస్ అయ్యాయి. దీంతో ఈ వానాకాలంలోనే కొండపోచమ్మ సాగర్ వరకు నీళ్లు తరలించేందుకు విద్యుత్ శాఖ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న సీఎం కేసీఆర్ పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు.